అందరికీ నమస్కారం. మనకి ఎప్పుడైనా దంతాలకుండే చిగుళ్ళు వాపొచ్చి, కొంచెం చిగుళ్ళు నొప్పి, చిగుళ్ళు ఉబ్బటం, ఇట్లాంటివన్నీ ఎరుపు ఎక్కటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ చిగుళ్ళ వాపు నొప్పి తగ్గాలంటే న్యాచురల్ రెమెడీస్ మీరు ఏం చేస్తే బాగుంటుందో తెలియచేయబోతున్నాం. మామూలుగా మనకి పళ్ళ సందుల్లో చిగుళ్ళ దగ్గర హాని కలిగించే బ్యాక్టీరియాలు పెరిగి అవి మనం తినే పదార్థాలను అట్లా తినేస్తూ వాటి సంతతిని బాగా పెంచుకుంటూ ఎసిడిక్ మెటీరియల్ని, వ్యర్థాలని విసర్జన చేస్తూ ఉంటాయన్నమాట. ఆ చెడ్డ బ్యాక్టీరియాలు వదిలే వ్యర్థాలన్నీ కూడా దంతాలని, చిగుళ్ళు ఇన్ఫెక్షన్ కలగటానికి, ముఖ్యంగా ఎసిడిక్ పదార్థాలు ఎక్కువ ఉంటాయి కదా, ఎనామెల్ దెబ్బతింటానికి ఇట కారణాలు. పళ్ళ సందుల్లో ఉండే చెడ్డ బ్యాక్టీరియాల వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి చిగుళ్ళు ఉబ్బటం, వాయటం, అవి నొప్పి రావటం అనేది ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట చాలామందికి. ఇలాంటి చిగుళ్ళు వాపు ఉన్నప్పుడు ఫస్ట్ మీరు వేడి నీళ్ళు, కాచి చల్లార్చే నీళ్లు తీసుకుని ఆ నీళ్ళల్లో అంత ఉప్పు కలిపేసి, అబ్బా ఎప్పుడు సత్యనారాయణ దాస్ గారు అసలు ఉప్పు మానేయమంటారు, ఇప్పుడు ఉప్పు తీసుకోమంటున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు మెడిసిన్ లాగా వాడుకోవచ్చు. ఆ ఉప్పు నీళ్ళల్లో కలిపేసి ఆ ఉప్పు నీళ్ళ నోట్లో వేసుకుని పుక్కిలిని చూసేస్తూ ఉండండి. ఆ ఉప్పు క్రిమి సంహారంలాగా ఆ చెడ్డ బ్యాక్టీరియాలు ఉప్పు నీళ్ళ వల్ల ఇరిటేట్ అవుతాయి అన్నమాట. అందుకని ఉప్పు ఇలాంటప్పుడు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడన్నా చిగుళ్ళు ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా కొంతమంది పూర్వం రోజుల్లో కూడా ఈ ఉప్పు తీసుకుని ఉప్పుతో చిగుళ్ళని తోమేవారు అన్నమాట. అట్లా చిగుళ్ళు సందుల్లో ఉండే, పళ్ళ సందుల్లో ఉండే బ్యాక్టీరియాలను చంపటానికి ఉప్పు ఉపయోగపడుతుంది అట్లాంటప్పుడు. కానీ దంతం ఇరిటేట్ అవుతుంది, కానీ చిగుళ్ళకి మాత్రం ఆ క్రిములను చంపటానికి ఇలా పనికొస్తుంది. మీరు ఉప్పు నీళ్ళు ఒకసారన్నా రోజుకి ఎప్పుడన్నా పుక్కిలించవచ్చు, రెండు సార్లు అయినా సరే ఇది ఒకటి బాగా ఉపయోగం. అవసరం అయితే బాగా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం కాస్త ఉప్పు చేతిలో వేసుకుని అట్లా ఆ చిగుళ్ళ మీద రుద్దితే ఆ బ్యాక్టీరియాలని చాలా బాగా చచ్చిపోతాయి ఉప్పుకి. అంత క్రిమి సంహారంలాగా సాల్ట్ చాలా బాగా పనికొస్తుంది అన్నమాట ఇలాంటప్పుడు. అందుకని అట్లా ఒకసారి కూడా మీరు ఎప్పుడన్నా చేయొచ్చు. ఇంకా ఇంకొకటి, ఒక రోజుకు 3-4 సార్లు మనం చెప్పినట్టు చేస్తే ఇంకా చాలా మంచిదన్నమాట ఇది. ఇప్పుడు ముఖ్యంగా మనం చెప్పే మంచి తేనె వేడి చేయనిది, కెమికల్స్ కలపంది, ప్రాసెస్ చేయింది, న్యాచురల్ హనీ తీసుకుని బ్రష్ అందులో పెట్టేసి చేతిలో తేనె వేసుకుని దాంతో బ్రష్ చేయండి. అయితే వేలుతోనైనా తేనె అట్లా రుద్దుతుండండి చిగుళ్ళ దగ్గర. రోజుకు 4-5 సార్లు అట్లా రుద్దారంటే బాగుంటుంది అన్నమాట. ఈ తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్ కానీ బాగా క్రిము బ్యాక్టీరియాలను చంపడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ ఏజెంట్ అన్నమాట తేనె. పవర్ఫుల్ మెడిసిన్లా ఉపయోగపడుతుంది. దాంతో మీరు ఆ చిగుళ్ళతో కాస్త తేనెతో రుద్దటం కనుక చేస్తే చాలా బాగా మంచిది అన్నమాట. బ్రష్తో అయినా చేసుకోవచ్చు మీరు, సందుల్లో కూడా వెళుతుంది అన్నమాట తేనె. అంటే ఎప్పుడు తేనెతో ఇట్లా బ్రష్ చేసుకునే మెకానిజం మీరు ఎప్పుడు వినుండరు, ఎవరు చెప్పుండరు. తేనె చిగుళ్ళకి తగిలేటట్టు బ్రష్ చేస్తే మాత్రం ఆ ఇన్ఫెక్షన్ బాగా తగ్గటానికి, చిగుళ్ళల్లో ఆ స్వెల్లింగ్, ఇన్ఫెక్షన్ తగ్గితే మళ్ళీ స్వెల్లింగ్ తగ్గిపోతుంది. అందుకని ఇలా రోజుకు 4-3 సార్లు మళ్ళీ పడుకునేటప్పుడు కూడా తేనెతో చేసి పడుకోండి కంపల్సరీగా, చిగుళ్ళ ఇన్ఫెక్షన్ వాపులు ఉన్నప్పుడు మాత్రం. ఇలా తేనె మర్దన, ఈ తేనె మామూలుగా మార్కెట్లో దొరికే తేనె అనుకోండి, అది వేడి చేయబడుతుంది. వేడి చేసిన దాంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ తగ్గుతాయి. మనకి ఎనర్జీ వస్తుంది, సేమ్ క్యాలరీస్ అయి వస్తాయి, కానీ వేడి చేసినప్పుడు ఆ యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ నశిస్తాయి అన్నమాట. అసలు హీట్ చేయకుండా మార్కెట్లో అమ్మే ఐఎస్ఐ బ్రాండ్లన్నీ అట్లాగే ఉంటాయి సహజంగా, 99% అంతే, ఎక్కడ ఒక బాటిల్ కూడా అట్లా ఉండదు. ఎవరన్నా తెలిసిన వాళ్ళ దగ్గర మీరు స్వయంగా అట్లా తీసుకుంటే ఆ తేనెకి ఆ గుణాలు ఉంటాయి. కానీ చిగుళ్ళు వాపుకి తేనె ఇట్లా ఉపయోగించుకుంటూ ఇన్ఫెక్షన్ మీకు తగ్గాలి అన్నప్పుడు 2-3 రోజులు కానీ 4 రోజులు కానీ మీరు ఆహారం తినొద్దు. ఏం చేస్తంటే మీరు తినే ఉప్పు నూనెలు, కారాలు, మసాలాల వల్ల ఇంకా ఇరిటేషన్ ఎక్కువ అవుతుంది. ఆ చిగుళ్ళు నమలటం వల్ల ఇంకా వాపు ఉబ్బులు తగ్గకుండా కాస్త ఎక్కువ అవుతుంది అన్నమాట. అందుకని వాటికి హీలింగ్కి రెస్ట్ ఇవ్వాలి కాబట్టి ముఖ్యంగా మీరు చిగుళ్ళు వాపు ఉన్నప్పుడు జ్యూస్ ఫాస్టింగ్ చేయండి. పళ్ళు కూడా తినొద్దు, పళ్ళు తినాలని మనం నమ్మలాలి కదా.
త్రాగటం అనుకోండి, ఇక నమ్మలేదు ఉండదు కదా. చక్కగా నోటితో చప్పరిస్తూ మెల్లగా ఒక్కొక్కసారి జ్యూస్ను ఒక 5-10 నిమిషాలు అట్ట చప్పరిస్తూ త్రాగండి, సరిపోతుంది అన్నమాట. రోజుకు 5 టైమ్స్ జ్యూసుల్లోనే తేనేసుకు త్రాగండి. ఉదయం 8 పళ్ళరసం, 11 పళ్ళరసం, 2, 5 చెరుక రసం త్రాగండి, 7 మళ్ళీ పళ్ళరసం త్రాగండి. ఉదయం వెజిటబుల్ జ్యూస్ లాంటివి తాగొచ్చు అన్నమాట. ఇట్లా 5 టైమ్స్ జ్యూసుల్లో 3 పళ్ళరసాలు, 1 ఈవినింగ్ చెరుకు రసం, మార్నింగ్ 8 వెజిటబుల్ జ్యూస్, ఇట్లా మీరు తీసుకుంటూ 3-4 డేస్ జ్యూస్ ఫాస్టింగ్లో ఉంటూ నేను చెప్పినట్టు తేనెతో బ్రషింగ్ చేయటం అట్లా చేయండి చక్కగా. దాంతోపాటు ఎప్పుడైనా మరీ ఇబ్బంది ఎక్కువ ఉందంటే కాస్త ఉప్పుతో చిగుళ్ళు తగిలేటట్టు కడగటం అనేది ఇట్లా చేస్తే చాలా మంచిది అన్నమాట. సింపుల్ రిజల్ట్ వస్తుంది. ఏ మందులు వాడకుండా చిగుళ్ళు ఉబ్బుని వాపుని తగ్గించవచ్చు. చిగుళ్ళు దగ్గర వచ్చే నొప్పులు కూడా చాలా బాగా తగ్గుతాయి. తేనెతో బ్రషింగ్ చేయటం వల్ల ఇన్ఫెక్షన్ బాగా తగ్గిపోయి మళ్ళీ తర్వాత చిగుళ్ళు కూడా గట్టిపడతాయి. మళ్ళీ కాస్త నొప్పులు లేకుండా మళ్ళీ మీరు తినగలుగుతారు 4-5 రోజుల తర్వాత కూడా. ఇలా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ నమస్కారం.